సిద్ధం కార్యక్రమం ఎంతో విజయవంతంగా లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఆయనకి దీవెనిస్తున్న పరిస్థితి చూసాం. సాయంత్రం 4:30 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్న తరుణంలో ఇది చూసి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు జనసేన భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచాన్ని ఆపలేక వారు అనేక హామీలు ఇచ్చినా కూడా ప్రజలు వాళ్ళ వైపు లేరని తెలిసి ఈ యొక్క మా ముఖ్యమంత్రి గారి మీద హత్యా ప్రయత్నం లాగా చేశారు. ముఖ్యమంత్రి గారికి కూడా చాలా బాగా పెద్ద దెబ్బ తగిలింది, బ్లడ్ కారుతుంది. ఆ తర్వాత పక్కననే ఉండబట్టి ఆ రాయి నా కంటికి కూడా తగలడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. చంద్రబాబు నాయుడికి పిల్లనిచ్చిన మామని నందమూరి తారక రామారావు గారి మీద చెప్పులు చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచాన్ని చూడలేక ఏదో విధంగా అంతమంది ఇచ్చారని చెప్పారు ఒక ఉద్దేశంతోనే దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ తొత్తుల చేత చేయించిన కార్యక్రమం. నేను ఒక్కటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతోనే పాపానికి ఎంత దెబ్బ తగిలినా కానీ ప్రజల కోసం మళ్ళీ వెంటనే పైకి వెళ్ళి ప్రజలకి అభివాదం చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి రక్తం కళ్ళు చూశాడు చంద్రబాబు నాయుడు. దుర్మార్గంగా చెప్తాను చంద్రబాబు నాయుడిని, ఇటువంటి నీచపు రాజకీయాలు, వెండుమోట రాజకీయాలు, హత్యా రాజకీయాలు, దుర్మార్గపు రాజకీయాలు చంద్రబాబు నాయుడు తెరలేపాడు. గతంలో ఇలాగే విజయవాడ నగరంలో వంగవీటి మోహన్ రంగా గారు నచ్చి చేశాడు. అనేక రకాలుగా విజయవాడ నగరంలో ఎన్నో కుట్రలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో విజయవంతమైందని చెప్పని ఈస్ట్ కాన్స్టిట్యున్సీ, సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో లక్షల మంది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి హారతలు పలుకుతుంటే చూసి తట్టుకోలేక ఏదైతే కొంత అక్కడ కరెంటు వైర్లు ఉండే ఇబ్బంది ఉండి కరెంటు అక్కడ లేకపోయిన సమయం చూసి కావాలని నేరుగా కావాలని చేసిన కుట్ర ఇదంతా కూడా. తప్పనిసరిగా ఈ కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉంది, కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా ఇటువంటి కుట్రల నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రాజకీయ పార్టీలు కలిసినాయి, అదేవిధంగా అనేక కుట్రలు చేస్తున్నాడు. ఒక పక్క కాంగ్రెస్ పార్టీని, ఒక పక్క కమ్యూనిస్ట్ పార్టీని కూడా పక్కన పెట్టుకొని ఇండి చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ ముందు చంద్రబాబుకి తట్టుకోలేకపోతున్నాడు. అందుకనే చంద్రబాబు నీ నీచ కుట్రలు నీ కుట్రలు కుటంతరం లాపు ఇప్పటికైనా కానీ ఇది తప్పు. ఇది ఒక ముఖ్యమంత్రి గారి మీద ఈ విధమైన ఘటన జరగడం అనేది చాలా బాధాకరం. తప్పకుండా చంద్రబాబు దీనికి మూల్యం తెలుసుకోక తప్పదు అని చెప్పని నేను తెలియపరచుకుంటున్నాను.